కడప జిల్లా కాశీనంద మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నల్లేరు విశ్వనాథ్ రెడ్డి జడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 సంవత్సరం నుంచి మేము రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి అండదండలుగా ఉన్నాం. ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని రాజకీయాలకు పరిచయం చేసింది మేము. కొందరు కుయుక్తులు స్వార్థ రాజకీయ పాచికలతో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో కొంత విభేదాలు వచ్చింది వాస్తవమే. వారి చెప్పిన మాటలు విని మాకు నామినేటెడ్ పదవి రాకుండా అడ్డుకున్నది వాస్తవమే. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి మాకు సరిపోకపోయినా ఇతర పార్టీలోకి మారేది లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఏదో ఒక రోజు సయోజ్య కుదర్చకపోదు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని తేల్చి చెప్పారు. సచివాలయ కన్వీనర్లు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు మాకు పిలుపు లేదని మమ్మల్ని పక్కన పెట్టారనేది వాస్తవమే అన్నారు. ఎవరేం చెప్పినా వారితో కలిసే అవకాశాలు తక్కువే అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీనారాయణ మండల వైసీపీ నాయకులు వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ చిన్నపాటి సమస్యను కూడా హైకమాండ్ పరిష్కరిస్తుంది, సర్దుబాటు అయిపోద్ది. అంతేగాని దానివల్ల సపరేట్ అనేది ఏమి లేదు. ఇంతమంది దురస్ప్రచారం చేసుకుంటూ కొంతమంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తున్నారే కానీ మీ పార్టీలో ఎప్పుడు దేశ దాటము మాకు జరగదు. మేము ఎప్పుడున్న ఈ పార్టీలో ఉండాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం 24 హర్నిస్లు గురించి చేసేవాళ్ళమే. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కూడా మా సొంత ఖర్చులు పెట్టుకుని కూడా ముందుకెళ్ళి పార్టీకి వెళ్ళిపోయి కృషి చేస్తాం. భవిష్యత్తులో మీరు ఏదో పార్టీ మారుతారని అపోహలు వస్తున్నాయి, అది ఎంతవరకు సమంజసం? మేము అసలు పార్టీ ఆగిపోవాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే మేము పార్టీ కోసం ఫస్ట్ మొట్టమొదటి వచ్చిన వాళ్ళం. మేము పార్టీకి మేము ఎంత తాలూకాలో ఎంత కష్టపడినామో, ఎన్ని వ్యాపారాలు మాకు వచ్చే ఆదాయాలు కూడా పనంగా పెట్టి ఎంతో కష్టపడ్డాం. అది విలేకరులకు తెలుసు, తాలూకా ప్రజానీకానికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మేము పార్టీ మారుతాం అది అపోహ, జరగదు, జరగ తెరదు. పార్టీ మారే వాళ్ళు ఉంటే ఏమైనా అవతల లేవన్న పనులు జరగ పార్టీ మారతామే, కానీ మేము మాత్రం పార్టీ మారం. కానీ ఒకనొక సందర్భంలో మీరు పార్టీ ఏదైనా ఆదేశిస్తే మనం పిలిపించి ఏదైనా మాట్లాడగలిగితే నేను ఏదైనా కార్యక్రమం పాల్గొంటాను, లేదంటే నేను దూరంగా ఉంటాను పార్టీ కార్యక్రమానికి, మీరు ఒకసారి అన్నట్టు ప్రచారం. నేనేమో అనలేదు, కానీ హైకమాండ్ కొంచెం పరిష్కరించేదానికి కొన్ని కొన్ని టైము వాళ్ళు ఎంపీ గారు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ పై లెవెల్లో కానీ వాళ్ళ బిజీ కార్యక్రమాలు ఉండి కొంచెం టైం డిలే అయిందే, కానీ ఒకవేళ వాళ్ళ డిలే అయినంత మాత్రాన మేము వేరే స్టెప్ వేసి అసలు ఆలోచన లేదంటున్నాం కదా. పార్టీ మంది మందే పార్టీ, అసలు మారే ముచ్చట్లేదు, జరగదు. ఇటీవల మన సచివాలయ కన్వీనర్ల ఎన్నికలు కానీ లేకపోతే గడప గడప మన ప్రోగ్రాంలు కానీ మిమ్మల్ని దూరంగా పెట్టి వాళ్ళు తప్పుకున్నారనేది వాస్తవంగా అయితే సచివాలయ కన్వీనర్లు కానీ గృహసారథులు కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మేమే ఇచ్చాం. ఒకటి పొరపాటు ఎక్కడ జరిగిందంటే కొంతమంది చెప్పుడు మాటల వల్ల సచివాలయ కన్వీనర్ పెట్టేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. కొంచెం మనసులో బాధగానే ఉంది, కానీ అది హైకమాండ్ తెలుసు, అది షార్ట్ అవుట్ చేస్తారు సెటిల్ అయిపోద్ది. మళ్ళీ పార్టీ బలోపతానికి కృషి చేసేదానికి మహర్నిశలు ఉన్నాం, కానీ వేరే అలా అయితే మీరు చెప్పినైతే వాస్తవమే కొంచెం మనస్పర్ధలు అయితే ఉన్నాయి, సెటిల్ అయితే కాకాడిపోతాయి.